నమస్కారం, సత్యానుష్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. దర్పల్లి మండలం హొన్నాజీపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. ప్లాస్టిక్ నివారణపై మున్సిపల్ అధికారుల విస్తృత దాడులు. ప్లాస్టిక్ వాడిన వ్యాపారులకు పెద్ద మొత్తంలో జరిమానాలు. సుమారు 100 కిలోల వరకు ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు. మహాత్మా జ్యోతిరావు బాపులే 128వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పీవైఎల్ నాయకులు. మున్సిపల్ వైద్యశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్న అధికారులు. అబాకస్లో సూపర్ ఛాంపియన్షిప్ అవార్డు గెలుచుకున్న భాషిత స్కూల్ విద్యార్థిని సయ్యద్ మహిన్ ఫాతిమా అభినందించిన రాష్ట్ర గవర్నర్ తమిళసై. దర్పల్లి మండలం హొన్నాజీపేట గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో 1.61 కోటి రూపాయలతో నిర్మాణం చేసుకున్న చిన్న మత్తడిని నేడు ప్రారంభించారు. అనంతరం గ్రామ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించి గ్రామంలో కొనసాగుతున్న మెడికల్ క్యాంపును పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, చిన్న మత్తడితో పాటు మరో 3 చెరువులను అభివృద్ధి చేయడానికి 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, తద్వారా 1300 ఎకరాలకు సాగునీరు రానున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో భూగర్భ జలాలు పెరిగాయని, హరితహారంలో మొక్కలు నాటడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురిశాయని తెలిపారు. నియోజకవర్గంలో 2400 కోట్ల రూపాయలతో 80,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల అన్ని వర్గాల వారికి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. హరితహార మొక్కలు నాటడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గి వర్షాలు సమృద్ధిగా కురిశాయని అన్నారు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో వరి సాగు వల్ల పెద్ద మొత్తంలో వరి ధాన్యం వస్తుందని, దీనిని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడానికి కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు సమకూర్చడం జరిగిందని తెలిపారు. 30 రోజుల పాటు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, గ్రామాలు కూడా పరిశుభ్రంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ల ద్వారా ప్రతి నెల 54 కోట్ల రూపాయలతో పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఓం తదేవ లగ్నం సుదినంత దేవా దార బలం చంద్ర బలం తదేవ ఓం నమః వజిలరే జై కేసీఆర్ సారీ ఇక్కడ జై కేసీఆర్ ఇక్కడ దేనికి జరుగుతుంది సర్పంచులు నిల్చో ఉన్నారు. సర్పంచులకు 78 ఏళ్ళే కట్టి నిర్మాణం చేసి తీయిపోయినాయి, తుమ్ములు పోయినాయి, అలుగులు పోయినాయి, కట్టలు తీయిపోయినాయి. మనకు దాన్ని రిపేర్ చేయాలని ఆలోచన కూడా వచ్చింది. ఆయనకు 4 ఏళ్లలో మొత్తం చెట్లు రిపేర్ చేసినారు. వర్షం పడ్డకపోతే నీళ్లు చుక్క కూడా బయటకు పోకుండా మంచిగా ఆగుతున్నాయి. అలుగులు మంచిగా ఉండి, తుమ్ములు మంచిగా ఉండి, కట్టలు మంచిగా పోవడం వల్ల దాన్ని ఏదైతే నీళ్ళు చెట్లకు నీళ్ళు వస్తున్నాయో ఆ నీళ్ళు కంప్లీట్గా ఆగుతున్నాయి మనకు. అంటే ఫస్ట్ వర్షం పడాలా, తర్వాత చెట్లు మంచి నిండాలా, బయటకు వెళ్ళొద్దు. అదేవిధంగా రోడ్లు మీరు చూసిండు, మనకు రోడ్లు కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడైనా రోడ్ల గురించి ఆలోచించారా? ఆలోచించారు వాళ్ళు. రోడ్లు కూడా అన్ని గ్రామాలకు రోడ్లు ఇవ్వండి, సింగిల్ లైన్ ఉంటే డబుల్ లైన్ ఇవ్వండి అని ఇచ్చిన ఆదేశం మేరకు ఒక్కో కాన్స్టెన్సీకి 500 కోట్లు వచ్చింది. ఒక్కో కాన్స్టెన్సీకి అంటే దాదాపుగా 20 ఏళ్ళు చేసే పనిని కేవలం 5 సంవత్సరాలు చేర్చి ఉంచున్నాను.
నియమ నిబంధనలకు అనుసరించి తర్వాత ఎంత పాజిటివ్ వేగా అయితే అంత పాజిటివ్గా తప్పకుండా మేము సహాయ సహకారాలు చేతనేది వ్యక్తిగతంగా తర్వాత అధికారిక యంత్రాంగం తర్వాత తప్పకుండా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని కులాలకు తర్వాత అన్ని వర్గాలకు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రకరకాల పథకాలు ప్రవేశపెట్టి వాటిని అన్నింటినీ కూడా మనం దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా ముందుకు జరుపుకుంటూ వెళ్తున్నాం. వాటన్నిటి కూడా ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు కొందరు వక్తలు కూడా చెప్పడం జరిగింది. మిషన్ కాకతీయనే తీసుకుంటే చెరువుల పునరుద్ధరణ గురించి ఇప్పుడు కట్టిన చిన్న మత్తడే కాకుండా ఈ హున్నాజీపేటలోనే దాదాపుగా 4.5 కోట్లతోటి ముత్యాల చెరువు, లక్ష్మీ చెరువు, ఉన్న చెరువు, చిన్న మత్తడి ఇవన్నీ కలిపి 1400 ఎకరాల ఆయకట్టు కోసం మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మిషన్ కాకతీయలో ఇంకా ఎక్కువ కూడా మిగతా గ్రామాల్లో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ తర్వాత కొత్తగా కలిపిన గ్రామ పంచాయతీలు కలుపుకొని 22 ఈ మండలంలో ఉన్నాయి. వీటిలో అన్నింటిలో కూడా ప్రగతి పదం ముందుకు జరుగుతూ ఉంది. అభివృద్ధి పథకాల దృష్ట్యా హరితహారం గురించి కూడా చెప్పారు. హరితహారంలో మనం జిల్లా దిగ్విజయంగా మనం అంతకుముందు సంవత్సరం 1.85 కోట్లు మొక్కలు పెట్టుకోవడం జరిగింది. గత సంవత్సరం 2 కోట్ల కంటే ఎక్కువ కూడా, అంతకుముందు సంవత్సరం కూడా 1.85 కోట్లు జిల్లాలో. వాటిలో సర్వైవల్ అయినా ఎన్నైనా కానీ దాని సత్ఫలితాలని మనకు కనబడుతున్నాయి. అటు వాతావరణ కాలుష్యం అనేది తగ్గింది, తర్వాత వర్షాలు కూడా ఎక్కువగా పడుతున్నాయి. ఈ సంవత్సరం అయితే చాలా సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, చాలా చోట్ల పడ్డాయి, కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి, చివరి వరకు కూడా పడ్డాయి. దాంతో మనకు భూగర్భ జలాలు అనేవి గతంలో చాలా తక్కువగా ఉండే, ముఖ్యంగా నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో కొన్ని మండలాలు, కొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు చాలా కిందికుండా, అవి కూడా పైకి వచ్చాయి భూగర్భ జలాలు, అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ అని. వర్షాల వలన దాని కూడా జరిగింది, అంటే మీకు బోర్లలో కూడా వాటర్ రావడం జరుగుతుంది. తొందరగా కూడా బోర్లు పడితే తక్కువ లోతులు ఉన్నాయి, తర్వాత అదేవిధంగా వాటర్ కూడా ఉంటుంది. దాంతో మనకు ఈసారి వరి పంట అనేది ఒక రికార్డు స్థాయిలో మనం జిల్లాలో పండింది. దాని సేకరణ కూడా, ధాన్యం సేకరణ కూడా మనం రికార్డు స్థాయిలో ఉండబోతుంది ఈ సంవత్సరం. రాష్ట్ర ప్రభుత్వ సిడిఎంఏ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ రహిత ఆర్మూరుగా చేయాలని మున్సిపల్ అధికారులు పట్టణంతో పాటు మామిడిపల్లి వ్యాపార సముదాయాల్లో దాడులు నిర్వహించి 25,000 వరకు జరిమానా విధించారు. సిడిఎంఏ జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వాడకంపై దాడులు నిర్వహించి ప్లాస్టిక్ ను వాడితే పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తున్నామని ఆర్మూరు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శేఖర్ తెలిపారు. ఆర్మూరు పట్టణం రంగాచారి నగర్ లో ప్లాస్టిక్ హోల్సేల్ దుకాణం యజమాని మహమ్మద్ రసూల్ వద్ద పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకుని 10,000 రూపాయల జరిమానాను విధించామని శానిటరీ ఇన్స్పెక్టర్ శేఖర్ మీడియాకు తెలిపారు. ప్లాస్టిక్ రహిత ఆర్మూరుగా మార్చడానికి పట్టణ ప్రజలు సహకరించాలని అన్నారు. ఇకనైనా ప్లాస్టిక్ వాడకాన్ని మానివేయాలని, లేదంటే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్లాస్టిక్ నిరోధక టీం సూపర్వైజర్ పింజా అశోక్ వ్యాపారస్తులను హెచ్చరించారు. కొందరు వ్యాపారులు ప్లాస్టిక్ నిరోధక టీంపై వాగ్వాదానికి దిగారు. ప్లాస్టిక్ నివారణపై నిత్యం మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహిస్తే ప్లాస్టిక్ రహిత ఆర్మూరుగా మారుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ దాడుల్లో ఆర్ఐ వెంకటేశం, జవాన్ గంగాధర్, షాబాజ్, నరేష్, రామ్ సింగ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మీరు ఎట్లా మాట్లాడుతున్నారని లైసెన్స్ తీసుకురా.
ఈరోజు శ్రీత సిడిఎంఏ హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ఆర్మూర్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఆర్మూర్ పట్టణంలోని రంగాచారి నగర్లో ఈరోజు రైడ్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ ఎండి రసూల్ అనే హోల్సేల్ షాప్ అతని దగ్గర దొరకబడడం జరిగింది. అతనికి భారీ జరిమానా కూడా విధించడం జరిగింది. మరియు పట్టణంలో ఇలాంటి ఎక్కడైనా కూడా జరిగినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగినది. ఇప్పటికైనా కానీ ప్లాస్టిక్ వాడడం అమ్మేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగినది. ఒకవేళ అమ్మినచో వారిపైన జరిమానా విధించడం జరుగుతుందని తెలియజేయడం జరిగినది. కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఈ ప్లాస్టిక్ పైన ప్లాస్టిక్ నిరోధక టీం దాడులు చేయడం జరిగింది. ఆ దాడుల్లో భాగంగా రంగచారి నగర్లో ఒక హౌస్లో ఉండి ఆయన హోల్సేల్గా ప్లాస్టిక్ వ్యాపారం చేస్తున్నాడు. అతనిని గుర్తించి అతనికి ఈరోజు 10,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి చెప్పడం ఏందనగా ఎవరు కూడా ఈ క్యారీ బ్యాగ్ను యూజ్ చేస్తే వారికి కఠినంగా జరిమానాలు విధించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను వదిలిపెట్టబోమని తెలియజేస్తున్నాము. అలాగే ఈ ప్లాస్టిక్ వలన కలిగే ముప్పులను కూడా ముఖ్యంగా రైతులు కానీ మహిళలు కానీ గుర్తించి వాళ్ళ ఇళ్లలో ఆగాహన కల్పిస్తే బాగుంటుంది. ఏదైనా కానీ మహిళలు తచ్చుకుంటే కానిదేం లేదు. ముందుగా మహిళలు ఇది గుర్తించి ప్లాస్టిక్ లేకుండా వాడకుండా పిల్లలను కానీ వాళ్ళ ఇంట్లో పెద్దలకు కానీ వివరించి చెప్తే ఎటువంటి అవరోధం కలగకుండా ఈ సమాజానికి మేలు కలుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తమ ఆదేశాలను ధిక్కరించే వారిపై సాంఘిక బహిష్కరణ వేటు వేస్తున్నారు. తాజాగా మండల కేంద్రంలోని ఓ భూ వివాద విషయంలో ముస్లిం మైనారిటీలపై బహిష్కరణ వేటు వేశారు. ప్రభుత్వ నిధులతో ముస్లిం మైనారిటీల శ్మశాన వాటికకు సంబంధించిన ప్రహారీ గోడ నిర్మాణం విషయంలో వీడీసీ మైనారిటీలపై సాంఘిక బహిష్కరణ వేటు వేసింది. ఇక్కడ వెల్పూర్ మండలం వెల్పూర్ గ్రామంలో ఈ ఈద్గా మరియు ఖబ్రస్థాన్ సుమారు 200 సంవత్సరాల నుంచి ఇది వక్ఫ్ ప్రాపర్టీ ఉన్నది. దీని సర్వే నంబర్ 1298 మరియు 1299/1-2-3 ఇది వక్ఫ్ బోర్డు రికార్డులో కూడా గెజిట్లో ఉన్నది. కానీ ఇక్కడ మాకు హరాస్మెంట్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ కూడా దీని మీద శ్రద్ధ వహించడం లేదు. మినిస్టర్ సాబ్ మాకు 800,000 రూపాయలు మంజూరు చేసినారు. కానీ దీనికి మాకు బౌండరీ కట్టుకున్న దానికి వీడిసి వాళ్ళు ప్రతిసారి ఆపుతున్నారు. ఇక్కడ అంతా శుభ్రంగా లేదు. ఎవరు వచ్చి ఇక్కడ మొత్తం గలీజ్ చేస్తున్నారు. మేము గవర్నమెంట్ నుంచి చెప్తున్నాం మాకు ఖచ్చితంగా దీనికి బౌండరీ కావాలి. మరియు ఇక్కడ మాకు సోషల్ బ్యాకౌట్ కూడా చేసినారు వీడిసి వాళ్ళు సోషల్ బ్యాకౌట్ చేసినారు. మాకు సుమారు ఒక 10-15 ఆటోలు ఉన్నాయి. మరియు 20 దుకాణాలు ఉన్నాయి. అందులో టిఫిన్ సెంటర్లు ఉన్నాయి, బట్టల దుకాణాలు ఉన్నాయి. మరియు అందులో ఎవరు రావడం లేదు. రూపాయి గిడా కూడా కావడం లేదు. ఒక సుమారు 30-40 కుటుంబాలకు ఇక్కడ ఎటువంటి జీవాణు ఉపాధి లేకుండా పోయినది. ఇక్కడ ముస్లిం కుటుంబాలు సుమారు ఒక 150-160 కుటుంబాలు ఉంటాయి. ఈ ప్రతిసారి వీడిసి మాకు హరాస్మెంట్ చేస్తుంది. సుమారు ఇప్పటిదాకా 5-6 సార్లు మాపై సోషల్ బైకౌట్ జరిగినది. కావున ప్రభుత్వం వారు మాతో న్యాయం చేయగలరని మా యొక్క మనవి. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా పీవైఎల్ నాయకులు ఆయనను స్మరించుకుంటూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యోజన సంఘం రాష్ట్ర నాయకులు సుమన్ మాట్లాడుతూ దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం, బాలికా విద్యను ప్రోత్సహించడం కోసం జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికార కల్పనకు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. బాలికల కోసం మొట్టమొదటిసారిగా పాఠశాలలు స్థాపించిన మహనీయుడని, ఆయన కలలు కన్నా వివక్షత లేని సమాజం కోసం పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. నివాళులు అర్పించిన వారిలో పీవైఎల్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు రాకేష్, నాయకులు శ్రీనివాస్, ప్రసాద్, నజీర్ తదితరులు ఉన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే తన 129వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ఆధ్వర్యంలో కుమార్ నారాయణ భవన్లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమాజానికి ముఖ్యంగా యువతకు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా కుల వివక్షత అంటరానితనం ఒక మనిషిని మరొక మనిషి తక్కువగా చూసేటటువంటి ఈ తరతరాలుగా వెలుగునుకున్నటువంటి కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం స్త్రీలకు విద్యను అందించడం కోసం 2 శతాబ్దాల కిందటనే కృషి చేసినటువంటి ఆ గొప్ప మహనీయుడు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో నేడు సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి కులోన్మాదం మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ సమాజాన్ని జాగృతపరిచి ముఖ్యంగా యువతరం నేడు మతోన్మాద మత్తులో పడిపోయి మంతులకు చింతులకు విలాసాలకు బానిసలవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఆయన యొక్క చరిత్రను మనం అవగతం చేసుకుని 200 ఏళ్ల కిందనే ఆయన ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటాన్ని మరొక్కసారి మనం స్మరించుకొని ఆయన స్ఫూర్తితో ఈ కుల మత అంతరాలు లేనటువంటి తారతమ్యాలు లేనటువంటి వివక్షత లేనటువంటి సమాజం కోసం సాగే పోరులో మనం అందరం భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. వేల్పూర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సోషల్ ఆడిట్ వేదిక సమావేశాన్ని ఈడీ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపాధి హామీకి సంబంధించిన ఇంకుడు గుంతలు, మొక్కలు నాటడం, కూలీల జాబ్ కార్డులు, కూలీలు ఎంతమంది పనిచేస్తున్నారనే విషయాలపై ఆడిట్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది రాయకుండానే దానికి బృందానికి ఇవ్వడం జరిగింది సార్. పూర్తి స్థాయిలో ఏ గోగాలి కూడా లేవు సార్, అన్ని వర్క్ లకు ఉన్నాయి. వర్కాడీలలో 26,500 మొక్కలు నాటడం జరిగింది సార్. వెళ్ళి చూడగా 9,949 మొక్కలు ఉన్నాయి సార్, మిగతా 16,551 మొక్కలు లేవు సార్, చనిపోవడం జరిగింది సార్. గ్రామ సభలో అది కొంచెం వర్క్స్ చూపెట్టడానికి లేట్ అయిందని అది పొదలు ఉండడం వల్ల చూపెట్టలేదు సార్. ఇక్కడ సార్ సబ్స్టేషన్ దగ్గర 500 మొక్కలు పెట్టినట్లు ఉన్నాయి సార్, 230 మొక్కలు ఉన్నాయి సార్, మిగతా 270 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. చెట్టి గౌరీ ఇంకుడుగుంత నిర్మించినట్టుంది కానీ ఇంటికి వెళ్ళి అడగగా నేను ఇంకుడుగుంత నిర్మించలేదు, నాకు బదులుగా గుండ్ల సాయం ఇంటి దగ్గర కట్టారు అని తెలపడం జరిగింది సార్. ఆర్మూరు పట్టణం సుందరీకరణతో పాటు పట్టణంలో డెంగీ మలేరియా వ్యాధులు సోకకుండా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలనే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ వైద్యశాఖ ఆధ్వర్యంలో నేడు స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్మూరులోని 3వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో స్పెషల్ డ్రైవ్ను నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ ట్రాక్టర్ వారికి అప్పగించాలని, 7వ తారీఖు నుండి చెత్తను బయటపడేస్తే జరిమానాలు తప్పవని అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన కల్పించడానికి 8 గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగిందని మెప్మా అధికారి రమేష్, వైద్య ఆరోగ్య శాఖ సూపర్వైజర్ చంద్రశేఖర్, మెప్మా సిబ్బంది, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పేర్కొన్నారు. నుంచి స్టార్ట్ అయింది, డైలీ వస్తారు మున్సిపల్ వాహనం, కంపల్సరీ ఇవ్వాలి. మన ఆర్మూరు పట్టణంలోని అన్ని వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రోగ్రాంలో భాగంగా మన మున్సిపల్ శాఖ అలాగే మెప్మా సిబ్బంది మరియు మన ఆరోగ్య శాఖ తరపున మేమందరం కూడా ఈరోజు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ యందు మున్సిపల్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా వివిధ
శానిటేషన్ అండ్ హెల్త్ వివిధ గ్రూపులుగా విభజించి మొత్తం 100 మంది సభ్యుల్ని 5 గ్రూపులుగా విభజించి ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నాం. ఎక్కడ కూడా నీటి నిల్వలు తొలగించేసి అక్కడ పరిశుభ్రత అవన్నీ కూడా వాళ్లకు ప్రజలకి మేము అవగాహన కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా మన డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. మన ఆర్మూర్ పట్టణం క్లీన్ అండ్ గ్రీన్గా మేము ఒక స్పెషల్ డ్రైవ్, ఒక 4 రోజుల ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలు, వివిధ వార్డులో ఉన్నటువంటి అందరూ ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని స్వయంగా మీరే తొలగించుకుంటే కొంచెం అవేర్నెస్ కలిగిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్మూర్ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా, గార్బేజ్ ఫ్రీ సిటీ, చెత్తరహిత పట్టణంగా డిక్లేర్ చేసినందున ప్రతి వార్డులో కూడా అవగాహన కార్యక్రమాలు మన మున్సిపల్ కార్యాలయం తరఫు నుంచి పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి గృహిణికి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వడానికి మున్సిపల్ సిబ్బంది తరఫున ప్రార్థిస్తున్నాము. ప్రతి గురువారము మరియు ఆదివారం నాడు పొడి చెత్త సేకరించే వాహనాలు వస్తాయి, దాన్ని సపరేట్గా వేయాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ప్రతిరోజు తడి చెత్తను మాత్రమే సేకరిస్తారు ఈ ఏరియాలలో. ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఆటోలు తీసుకోవడం, అట్లాగే ట్రాక్టర్ని ఎంగేజ్ చేయడం, లేబర్ను కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనకు గార్బేజ్ ఫ్రీ సిటీగా డిక్లేర్ చేసిందో అందులో భాగంగా మనము ప్రతి వార్డులో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 7వ తారీఖు వరకు మేము అవగాహన కార్యక్రమం కంటిన్యూగా చేపడతాం మున్సిపాలిటీ తరఫు నుంచి. ఆ తర్వాత ఒకవేళ ఎవరైనా గృహిణీలు కానీ, ప్రజలు కానీ, రోడ్లపైన కానీ, మురికి కాలువల్లో కానీ చెత్త వేసినతో వాళ్ళ నుంచి జరిమానా కూడా వసూలు చేయడం జరుగుతుంది. ప్రజలు ఇది గమనించగలరు. అట్లాగే ప్లాస్టిక్ను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ తరఫున మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళ తీర్మానం మేరకు నిషేధించడం జరిగింది. పట్టణంలో ఎవరైనా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడుతుంటే 1 యూజ్ క్యారీ బ్యాగ్స్ కూడా దయచేసి వాటిని వాడద్దు. జ్యూట్ బ్యాగులు కానీ లేదా ఆల్టర్నేట్గా వచ్చిన బట్ట సంచులు కానీ వాడాలని కోరుతున్నాం. బాల్కొండ మండల కేంద్రంలోని ఎంకే ఫంక్షన్ హాల్లో జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో పూలే వర్ధంతి సభలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీసీ రాష్ట్ర సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. జ్యోతి బాపులే బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే ఆశయ సాధనాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వారు అన్నారు. గత సెప్టెంబర్ 29వ తారీఖున దుబాయ్లో జరిగిన అంతర్రాష్ట్రీయ అబాకస్ పోటీల్లో ఆర్మూర్ పట్టణం పెరికిట్లోని శ్రీ భాషిత స్కూల్ విద్యార్థిని సయ్యద్ మహీన్ ఫాతిమా
సూపర్ ఛాంపియన్షిప్ అవార్డును గెలుచుకోవడంతో తెలంగాణ గవర్నర్ తమిళసై ఆమెను అభినందించారు. దుబాయ్లో జరిగిన అంతర్రాష్ట్రీయ సూపర్ ఛాంపియన్షిప్ అవార్డు గెలుచుకున్న సయ్యద్ మహిన్ ఫాతిమాను హైదరాబాద్ రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అభినందించి భవిష్యత్తులో మరెన్నో అవార్డులు గెలుచుకోవాలని ఆమె ఆకాంక్షించారు. గొప్ప వ్యక్తులు విద్యార్థులను అభినందిస్తే విద్యార్థులలో మానసికంగా ఉత్తేజితులవుతారని భాషిత స్కూల్ పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు అఫ్రిన్ సుల్తానా, మిస్బాహుద్దీన్, హుస్సేన్ జాబ్రీ, విశ్వంటెక్ సీఈఓ హరిచరణ్లు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దర్పల్లి మండలం హొన్నాజీపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. ప్లాస్టిక్ నివారణపై మున్సిపల్ అధికారుల విస్తృత దాడులు. ప్లాస్టిక్ వాడిన వ్యాపారులకు పెద్ద మొత్తంలో జరిమానాలు. సుమారు 100 కిలోల వరకు ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు. మహాత్మా జ్యోతిరావు బాపులే 128వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పీవైఎల్ నాయకులు. మున్సిపల్ వైద్యశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్న అధికారులు. అబాకస్లో సూపర్ ఛాంపియన్షిప్ అవార్డు గెలుచుకున్న భాషిత స్కూల్ విద్యార్థిని సయ్యద్ మహిన్ ఫాతిమా అభినందించిన రాష్ట్ర గవర్నర్ తమిళసై. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.